పెద్దలకు మిత్రులందరికి కూడా మహిళా దినోత్సవ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక 2 నిమిషాలు మాట్లాడితే పోతుంది, పెద్దలందరూ మాట్లాడింది కాబట్టి. అంటే ఈ ఒక్కరోజు మహిళ గురించి స్మరించుకొని మిగతా రోజులన్నీ మహిళలు కాదు అని అనుకునేది సమాజం అంతా మీదే. సమస్య ఏంటంటే మీకు మగవాళ్ళే సమస్య. సో ఈ సృష్టినే నా దృష్టిలో అమ్మది, అమ్మది మహిళది. మేమందరం కూడా అమ్మల పిల్లలమే, అమ్మల చేతుల్లో పెరిగిన వాళ్ళమే. మేము స్వార్థపరులమై మిమ్మల్ని అణచివేసినమేమో అనిపిస్తుంది నాకు. అంటే మాతృస్వామ్య వ్యవస్థను చూసిన గతాన్ని చూస్తే సమాజం సమానత్వం సౌభ్రాతృత్వం మీద ఉన్నది, కానీ మహిళ యొక్క ప్రాధాన్యత ప్రతి రోజుకు తగ్గడానికి కారణం ఏంటంటే మీ త్యాగం మా స్వార్థం. ఇక్కడ మన పెద్ద ఆయన ఉన్నాడు స్పీకర్ గారు, ఆయన అంత మాతృమూర్తుల యొక్క ప్రేమతో ఎదిగినాడు. దాదాపు 9 మంది సిస్టర్ తనుకుంటా తనకు, కానీ తన ప్రేమ అంటే ఎంత హ్యూమానిటీగా ఉంటాడు అని అంటే ఆ మాతృమూర్తుల యొక్క సంగమమే. వదినమ్మ కూడా ఉంటుండే, రీసెంట్గా తను మన మధ్య లేకపోవడం బాధాకరం, కానీ వాళ్ళు అంత మంచిగా అన్యోన్యంగా ఉంటున్న పరిస్థితి నేను చూసిన. ఇప్పుడు రాగానే మా తరుణ్ గారిని అడిగిన, మేడం ఎక్కడ ఉందంటే వారు డ్యూటీలో ఉన్నారని చెప్పి. అంటే వారు అక్కడున్నా వీరు ఇక్కడున్నా వాళ్ళ డ్యూటీకి కమిటెడ్గా ఉండి పనిచేసే తీరును నాకు అది మంచిగా అనిపించింది. ఆయన పెద్ద ఆయన వారు నాకు తక్కువ పరిచయం మిశ్రా గారు, కానీ ఒకటే ఈరోజు మీరు సందేశాన్నో లేకపోతే పెద్ద పెద్ద ఏమంటాము కొటేషన్స్తో తీసుకొని పోవడం కాదు, మీ నుంచి సమాజాన్ని కొంత పురుషుడు లాక్కున్నట్టుగా కనపడుతుంది నాకు. ఇది తీసుకునే బాధ్యత మీదే. ఇక్కడ సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు, రియల్టర్స్ ఉన్నారు, వివిధ రకాల వాళ్ళని మా నవాబ్ ఇక్కడికి పిలిపించింది. భవిష్యత్తులో నేను అనుకుంటున్నా, మా ఆవిడ కూడా ఇక్కడే ఉన్నది. ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టుగా లేదు తరుణ్ గారు చెప్పినట్టుగా మా అమ్మ నన్ను కానీ ఒక దశకు పెంచితే మా ఆవిడ అక్కడి నుంచి ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి. అంటే డిపెండెన్సీ అనేది ఎప్పుడు కూడా మహిళనే ఉన్నది. ఇప్పుడు సోదరి కాక నవాబ్ను ముందుకు తీసుకుపోతున్నట్టుగా, అంటే మహిళా దినోత్సవం రోజు లేకపోతే అమ్మల రోజు మాత్రమే మహిళను ఈరోజు స్మరించుకునే దినంగా కాకుండా, రేపు నేను అనుకుంటున్నా సరే మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు చట్టసభల్లో మహిళలకు కూడా 33% రిజర్వేషన్లని, అవి నిజాయితీగా అమలు కావాలని కోరుకుంటున్నా నేను. దానికి రాజకీయ పక్షాలుగా అందరం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉన్నది. ఆకాశంలో సగం అంటూనే మళ్ళీ మీకు 33% ఇచ్చినాం అనుకోండి, అది వేరు. బట్ ఇది స్వీయ శక్తిగా ఎదగడానికి ఉపయోగపడే ఒక చిన్న ఒక సమాజం మీకు ఇచ్చే గిఫ్ట్ మాత్రమే. కానీ మహిళా ధైర్యం కింద మీరు అన్నట్టుగా మహాశివరాత్రి రోజు శివుని అర్ధాంగిగా పార్వతి ఎంత పెద్ద ఎత్తున ఆమెకు ప్రపంచ ప్రాచుర్యం ఉందో మీరు చూసింది. కానీ నేను అంటున్న ప్రతి మహిళ వంటింటికే కాదు సమాజానికి కూడా సమయం ఇవ్వాల్సిన సందర్భం భవిష్యత్తులో ఉన్నది. ఈరోజు ఒక 145 కోట్ల మంది భారతీయులు ఉన్నామంటే దాంట్లో దాదాపు 75 కోట్ల పైచిలుకు మహిళలు ఉన్నారు. వీళ్ళ శక్తి కనుమరుగవడం వల్లనే అభివృద్ధి కుంటుపడ్డది అనేది నా యొక్క అభిప్రాయం. భవిష్యత్తులో నేను అనుకున్న నా స్వార్థం ఏంటో, ఎంత రాజకీయ నాయకుని ఉన్నా నాకు 2 ఆశలుండే అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగా. ఒకటి మహిళా సాధికారిత చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది ఆయన స్వాతంత్రం తర్వాత కోరుకున్నాడు. 2వది బీసీలకు చట్ట శక్తితో ఎదిగి సమాజాన్ని ఒక అభివృద్ధి బాటలో తీసుకుపోయే ఒక మహిళ నాయకురాలుగా రావాలి. తప్పితే మిగతా ఏదో భర్త ప్లేస్లోనో భర్త లీడర్ అయితే వచ్చి మళ్ళీ భర్త పేరు మీద లీడర్షిప్ చేయడం కాదు. ఎందుకంటే ఏ జాతి అయితే నాయకత్వానికి దూరం అవుతుందో ఆ జాతి చరిత్రలో అంతర్ధానం అయిపోయింది. కాబట్టి అలా మహిళ యొక్క త్యాగమే మహిళను తగ్గించిందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రిటిష్ రాణి ఎవరు అని అంటే బ్రిటిష్లో ఎవరు సుప్రీం అంటే క్వీనే ఉంటుంది. కామన్వెల్త్ స్టేట్స్కి అంతా ఆమె క్వీన్గా ఉంటుంది.
కాబట్టి నేను అంటున్నా, ఈరోజును ఏదో మీ ముందు మాట్లాడడం కాకుండా భవిష్యత్తులో మా స్పీకర్ గారితో పాటు మేమందరం కమిటెడ్ ఏమంటారు అమ్మల ప్రేమికులం, మహిళా ప్రేమికులుగా ఉండే ఒక నిబద్ధత తీసుకుంటా. చివరిగా ఒక అంశం మీ ముందు చెప్పి నేను ముగిస్తా. మేము చదువుకునే రోజుల్లో మదర్ తెరిసా అంటే ఇష్టం అంటే అంత ఇష్టం. ఎవరికి ప్రపంచంలో మదర్ తెరిసా ఇష్టం లేదంటే వాడు పెసిమిస్ట్ అన్న కావాలి, వాడు సైకో అన్న కావాలి, ఎవరైనా సరే హోమ్స్ ఎవర్. అంత త్యాగం నేను మళ్ళీ చూడలే. అలాంటి త్యాగాన్ని, అంత కల్మషం లేని త్యాగాన్ని, ఒక 5 రూపీస్తో ఆమె ఇండియాకు వచ్చి ఒక 5,000 crore rupees ప్రాపర్టీస్ చేసి సమాజానికి చెల్లిపోయింది తల్లి. ఇంకా ఆమె త్యాగం కింద ఇంకేది గొప్ప? ప్రధానమంత్రులు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు, సెక్రటరీ యుఎస్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్ వస్తారు, గవర్నర్స్ వస్తారు, కానీ మదర్ తెరిసా కాలేదు. ఆ ఛాయిస్ ఒక్క మహిళకు మాత్రమే ఉంది. అంత కల్మషం లేని ప్రేమ ఈ సృష్టిలో ఎవరిదంటే అది మహిళదే. ఉత్పత్తికి ప్రత్యుత్పత్తి కలిగించేది ఎవరైనా సరే సృష్టిలో మహా గొప్పది. అది ఒక ఫీమేల్ జెండర్కే అది సాధ్యమయ్యేది. కాబట్టి మీ ప్రేమను దాంట్లో కొంత శాతాన్ని మగవాడు వంట పట్టించుకున్నా కూడా సమాజం స్వార్థపూరితంగా ఉండదని నా అభిప్రాయం. కాబట్టి నేను ఈ మాటలు ఎందుకు చెప్పాల్సిన అవసరం వస్తుందంటే, పోను మహిళ వివక్షకే గురవుతున్నది. నేను నా ఫ్యామిలీని మాత్రం మీ ద్వారా, మీడియా ద్వారా కూడా నేను ప్రామిస్ చేస్తున్నా, మా ఆవిడ కానీ మా పిల్లల్ని కానీ వాళ్ళ స్వీయ శక్తిగా ఎదిగే దిశగా నేను ప్రయత్నం చేస్తున్న ఇద్దరు పాపలు కానీ మా ఆవిడ కానీ రేపు నాతో సమానంగా ఎదిగేందుకు కూడా నేను వారికి సహకరించేందుకు, నేను అవసరమైతే బ్యాక్ బెంచ్లో ఉండైనా సరే వాళ్ళని ముందుకు తీసుకుపోవడానికి వాదా తీసుకుంటూ ప్రతి ఒక్క పురుషుడు కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు స్పీకర్ గారు పెద్ద మనసుతో ఇక్కడికి రావడం చాలా నాకు మంచిగా అనిపించింది. వారు చాలా మానవీయ కోణం ఉన్న వ్యక్తి, ఈరోజు లీడర్గా మన ముందున్నాడు. మా ముఖ్యమంత్రి గారు కూడా, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి గురించి ఒక్క ముచ్చట చెప్తా, ఆయన వారిది కూడా ప్రేమ వివాహమే. వారి కమిట్మెంట్ కూడా మహిళా సాధికారత గురించి భవిష్యత్తులో మీరు చూస్తారు వాళ్ళ పథకాల రూపంలో ఎట్లా ఉంటుందో. కాబట్టి తెలంగాణ సమాజంలోనే కాదు, మాకు పెద్దమ్మేమో సోనియా గాంధీ, మాది మొత్తం ఆమె ఆలోచనల యొక్క రూపమే మా పార్టీ ఉంటుంది. ఆ కోణాన్ని మేము ఆవిష్కరిస్తాం భవిష్యత్తులో, తెలంగాణలోనే కాదు దేశంలో మహిళా సాధికారత కొరకు ప్రయత్నం చేస్తూనే ప్రతి ఒక్క పురుషుడు కూడా మహిళ యొక్క అభివృద్ధిలో భాగం కావాలని చెప్పి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అది ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.